గైస్, వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు, శ్రీ మధ్విరాట్ పోతులేరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు తన కాలజ్ఞానంలో చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేశ్యల వలన ఈ ప్రపంచంలో చాలామంది అనేక రోగాలకి గురవుతారు. ఈ భూమిపై నివసించే మనుషులు వావి వరుసలు మరచి ప్రవర్తిస్తారు. వారికి మానవ సంబంధాల కన్నా డబ్బే ప్రధానమవుతుంది. రాజులు తమ రాజధర్మం మరచి విందులు వినోదాలకు అలవాటు పడి ధర్మాన్ని కాపాడటంతో విఫలం అవుతారు. రాజ్య పాలన అస్తవ్యస్తం అవుతుంది. వచ్చే కొన్ని రోజుల్లో శాంతమూర్తులకు కూడా విపరీతమైన కోపం వస్తుంది. అలాగే వివిధ వర్ణాల వారు తమ ధర్మాలను వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనం అవుతారు. పంటలు సరిగ్గా పండక, పాడి పశువులు సరిగ్గా పాలు ఇవ్వక భయంకరమైన కరువు వస్తుంది. దుర్మార్గులు రాజులవుతారు. మంచివారు భయంకరమైన కష్టాలను అనుభవించి మరణిస్తారు. ప్రపంచంలో పాపుల సంఖ్య పెరుగుతుంది. పుణ్యం చేసిన వారు చనిపోతారు. సమాజంలో ఒకరికొకరు గౌరవం ఇచ్చి తీసుకోవడం లాంటివి పూర్తిగా నాశనం అవుతుంటాయి. చివరికి తండ్రి కొడుకు మధ్య కూడా గొడవలు వచ్చి తండ్రి కొడుకుని కొడుకు తండ్రి దూషించే స్థాయికి చేరుకుంటారు. అలాగే మత కలహాలు ఒకరిని ఒకరిని చంపుకునే స్థాయికి పెరుగుతుంది. అడవిలో ఉన్న మృగాలు ఆకలిని తీర్చుకోవడానికి పల్లె పట్టణాల్లో ప్రవేశించి మనుషుల్ని చంపుతాయి. నీళ్లతో దీపాలను వెలిగిస్తారు. ఇతర దేశాలని భారతీయులు పాలిస్తారు. మాచర్లలోని రాసులంతా ఒక స్త్రీ వల్ల గొడవకి దిగి మరణిస్తారు. పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది మరణిస్తారు. ఒకరు భార్యను ఒకరు వశపరుచుకుంటారు. 5,000 ఏళ్ల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమవుతుంది. గ్రామాల్లో దొంగతనాలు పెరిగిపోతాయి. పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి. విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్న వారు కూర్చున్నట్లు, నిలబడిన వారు నిలబడినట్లు మరణిస్తారు. రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి. నీటిలోని చేపలు తాము చస్తాయని పలుకుతూ వెలుపలికి వస్తాయి. శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది భ్రమరంభ ఆలయంలో 8 రోజులుండి మేకలా కూసి తర్వాత మాయమవుతుంది. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుంది. అలా 7-8 సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుంది. ఆ తర్వాత దేశంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడతాయి. కలియుగంలో 5097వ సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి. అధాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్ళలో 1 రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారు. జనాలు అరిచి అరిచి చనిపోతారు. దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దాంట్లో చిక్కుకొని మరణిస్తారు. కోమటి కులంలో 25 కులాల వాళ్ళు మాత్రమే మిగిలి ఉంటారు. మధుర మీనాక్షి అమ్మ మనుషులతో మాట్లాడుతుంది. పట్టపగలు పిడుగుల వాన నిప్పుల వాన పడి ఎంతోమంది చనిపోతారు. పంది కడుపున ఏనుగు పుడుతుంది. మేక కడుపున 5 తలల మేకపోతు పుడుతుంది. బనగామ పల్లెలో వేప చెట్టుకు చామంతి పూలు పూస్తాయి. గోల్కొండ నుండి 2 పట్టణాన్ని ఏలుతారు. మహానంది మరుగున మహిమలు పుడతాయి. అమావాస్య రోజున పున్నమి చంద్రుడు కనిపిస్తాడు. ఆ చంద్రుడిని చూసిన జనాలు నశిస్తారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి టాలీవుడ్ నగర్.